మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందంటూ గత 3 సంవత్సరాలుగా ప్రజలకు ఆరోగ్య సంబంధ అంశాలపై విస్తృతమైన అవగాహన కలిగిస్తున్న తెలంగాణ హెల్పింగ్ హ్యాండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ మరియు వాకర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి తారీఖున నిర్వహించబడుతున్న ఉచిత వైద్య శిబిరంలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేషమైన స్పందన లభించింది. అను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ బాలాజీ ఈ కార్యక్రమంలో పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించడమే కాక ఆరోగ్య సంబంధ అంశాలపై పలు సూచనలు సలహాలు అందజేశారు. అవసరమైన వారికి ఉచితంగా షుగర్ బీపీ థైరాయిడ్ బిఎంఐ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మునీర్, అను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ బాలాజీలు మాట్లాడుతూ ఆరోగ్యానికి మించిన సంపద ఆనందం లేదన్నారు. మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా లేనప్పుడు కోట్లకు పడగలెత్తిన వృధా అని పేర్కొన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహిస్తూ జబ్బులు చుట్టుముట్టక ముందే అప్రమత్తంగా ఉంటూ వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. బీపీ షుగర్ దీర్ఘకాలిక వ్యాధులు సైలెంట్ కిల్లర్లని, వ్యాయామం చేస్తున్నామనే ధీమతో వాటికి మందులు వాడకుండా నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకమైన సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. వ్యాయామం చేస్తున్నప్పటికీ డాక్టర్లు సూచించిన మోతాదులో తప్పనిసరిగా మందులు వాడాలని వారు సూచించారు. కాగా ఇటీవల ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ అవార్డు అందుకున్న డాక్టర్ మునీర్ ను వాకర్స్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మణ్, జాయింట్ సెక్రటరీ సుధాకర్, శ్రీనివాసరెడ్డి, యాదగిరి రమేష్, సాయి, రోహిత్, షాహిద్, సందీప్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. గత 24 సంవత్సరముల నుండి సామాజిక సేవ, వైద్య సేవ అందించినందుకు కుడమి సాహితీ వేదిక వారు డాక్టర్ ఏపీజే కలాం జాతీయ పురస్కారాన్ని వారు రికమెండ్ చేయటము, వారికి అవార్డు దక్కించటం అనేది జరిగింది. అదేవిధంగా గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ కూడా మొన్న ఆదివారం నాడే ప్రదానం చేశారు వారికి, వారి సేవలను గుర్తించి. అదే కాకుండా గత 3 సంవత్సరాల నుండి మన గ్రౌండ్లో మన వాకర్స్కు, మన స్నేహితులకు, బంధువులకు అందరికీ కూడా ఉచితంగా సేవలు అందిస్తున్నందుకు గుర్తింపుగా మన వాకర్స్ అసోసియేషన్ తరఫున డాక్టర్ గారికి, మన డాక్టర్ మునీర్ గారికి, మన థైరాయిడ్ టెస్ట్ చేసే రమేష్ గారికి మన వాకర్స్ అసోసియేషన్ తరఫున చిన్న సన్మాన కార్యక్రమం చేస్తున్నాం. మీరందరూ గ్రహించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. బాలాజీ గారు, మీరు ప్రతి నెల మనకు ఉచిత మెడికల్ క్యాంప్కు హాజరవుతున్నారు, వారి సేవలు మనకు ఉచితంగా అందిస్తున్నారు. మన వాకర్స్ ఆధ్వర్యంలో సన్మానం, చిన్న సన్మానం. 3 సంవత్సరాలుగా గవర్నమెంట్ కళాశాల ప్రాంగణంలో ఉన్నటువంటి జీజేసీ వాకర్స్ల వారి సహకారంతో మేము ఇక్కడ ప్రతి నెల 1 తారీఖులో బీపీ, షుగరు, థైరాయిడ్ మరియు బిఎంఐ చెకప్లు నిర్వహిస్తున్నాము. దీనికి లోకల్లో మాకు ఐఎంఏ డాక్టర్ అయినటువంటి డాక్టర్ బాలాజీ గారు గత 6 నెలలుగా మాకు వారి అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు ఇక్కడ కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అందరికీ కూడా వారి యొక్క సలహాలు సూచనలు అందజేస్తారు. వారికి మా తరఫున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. డాక్టర్ గారు మాకు సార్ మీరు ఎప్పుడు పిలిచినా కూడా మేము మీకు అందుబాటు ఉందని చెప్పి చెప్పడం చాలా హర్షించదగిన విషయం. ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అంతా బీపీ, షుగర్ తోటి చాలామంది ఇబ్బంది పడతారు. వాళ్ళు ఏంటంటే మేము వ్యాయామం చేస్తున్నాం కదా, ట్యాబ్లెట్ వేయకుండా కూడా మాకు కంట్రోల్ ఉంటుంది చెప్పి ఒక చిన్న నెగిటివ్ ఫీలింగ్ తోటి ఉంటున్నారు. ఈరోజు మేము ఒక టెస్టు బీపీ, షుగర్ చేయడంలో 285 షుగర్ ఉంది. అతను ఇంతవరకు కూడా ట్యాబ్లెట్ వేయాలన్నా సార్ అనే ఫీలింగ్తో ఉన్నారు. దయచేసి ట్యాబ్లెట్ ఖచ్చితంగా వేయాల్సిందే. షుగరు బీపీకి ట్యాబ్లెట్ వేయకుంటే దాంతోపాటు వేరే లోపల ఆర్గాన్స్ కూడా దెబ్బతిన అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది శారీరక శ్రమతో పాటు ఖచ్చితంగా మందులు వాడాల్సిన అవసరం అని చెప్పి ఈరోజు మనకు బాలాజీ డాక్టర్ అధికారులు చెప్పడం జరిగింది. దీనికి మేము ప్రతి నెల కూడా ఈ గవర్నమెంట్ జూనియర్ కళాశాల వాకర్స్ అసోసియేషన్కి సహకరిస్తుందని చెప్పి తెలియజేస్తూ ప్రతి నెల కూడా మాకు సార్ కూడా వస్తాను చెప్పినందుకు ఈ కళాశాలకి మేము వారికి ఖచ్చితంగా సహాయసహకారాన్ని చెప్పి తెలియజేస్తాం. డాక్టర్ ఎండి బాలాజీ గారు అను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి వస్తున్నారు. వారు వారు అమూల్యమైన సేవలను ఇక్కడ మరి తనకు ఎంతో టైం లేకున్నా కూడా వారు ఇక్కడ వచ్చి
కొంత సేవ చేయాలని పేద ప్రజలకు ఉద్దేశంతోని వాళ్ళకి సేవ చేస్తున్నారు మరి దాని ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలి అదే విధంగా ప్రతి నిత్యము వ్యాయామం శారీరక శ్రమ చేసుకుంటూ జీవన శైలిలో మన ఆహార అలవాట్లు డాక్టర్ గారి వైద్య సలహా సూచనల మేరకు ఆహార అలవాట్లు మార్పు చేసుకొని దాంట్లో భాగంగా మందులు తీసుకొని మరి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాన్ని ఎక్కువ స్థాయిలో పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ మునీర్ గారు ప్రతి నెల ఈరోజు అంటే ప్రతి నెల 10 తారీఖు నాడు డాక్టర్ మునీర్ గారు వాకర్స్ అసోసియేషన్ గ్రౌండ్కి వచ్చి వాళ్ళ తరఫున ఈ మెడికల్ అనేది చేయడం చాలా గ్రేటు అయితే డాక్టరు అనేది వ్యాపార వృత్తిగా చూస్తున్నారు కానీ డాక్టర్ మునీర్ గారు దాన్ని సేవాభావంతో గ్రాస్ లెవెల్లో వచ్చి చెక్ చేయడం అనేది సేవాభావాన్ని డాక్టర్కి ఉన్న ఉన్న మీనింగ్ని మన బాలాజీ గారు చేస్తున్నందుకు చాలా సంతోషం డాక్టర్ బాలాజీ గారు ఉన్న వ్యాపార ప్రపంచంలో వైద్యం అనేది వ్యాపారమైన మారిపోయినటువంటి తరుణంలో ఉచిత వైద్య సదుపాయాలు అందించడం అనేది అర్చించదగ్గ విషయం ఇక్కడికి వాకర్స్ అంటే వాకింగ్కి వచ్చేటువంటి వారితో కాకుండా సామాన్యులకు ఇతరులకు అందరికీ కూడా ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తూ మందులు కూడా అందిస్తూ ఉన్నారు కాబట్టి వీరిని మనం మరి గర్వించదగ్గ విషయం